దేశంలోని చాలా ప్రాంతాలలో భారీ వర్షాలు కురుస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. నదులు, వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వరదలలో చాలా మంది గల్లంతవుతున్నారు. బీహార్ లో వరదల వల్ల జనజీవనం అల్లకల్లోలమవుతుంది. గంగా నది ఉధృతంగా ప్రవహిస్తుంది. అలాంటి గంగా నదిలో చిక్కుకున్న మావటిని దాదాపు 3 కిలోమీటర్లు ఈది రక్షించింది గజరాజు. ఈ ఘటన బీహార్ లోని వైశాలి జిల్లా రాఘవాపూర్ లో జరిగింది. రాఘవాపూర్ గంగా నదిలో ఏనుగుతో సహా చిక్కుకుపోయాడు ఓ మావటి. ఏనుగును నది దాటించడానికి పడవ అవసరం. అయితే అంత డబ్బు లేకపోవడంతో ఏనుగుతో నది దాటే ప్రయత్నం చేశాడు మావటి. అకస్మాత్తుగా నదీ ప్రవాహం పెరిగింది. ఏనుగు మీద కూర్చున్నాడు. కాసేపటి తర్వాత ఒడ్డుకు క్షేమంగా చేర్చింది ఆ ఏనుగు. వరద నీటి ప్రవాహంలో ఏనుగు 3 కిలోమీటర్లు ఈదిన ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయితే ఏనుగుతో సహా మావటివాడు గంగా నదిలో కొంత దూరం కొట్టుకొని పోయాడు. ఆ క్రమంలో ఏనుగు తల మునిగిన సుమారు 3 కిలోమీటర్లు ఈదింది. చివరికి నది మలుపులో కొంతమంది ఉండటం మావటివాడు చూసి ఒడ్డుకు చేరుకున్నాడు. దీనితో ఏనుగు, మావటివాడు ఇద్దరు నదీ ప్రవాహం నుండి సురక్షితంగా బయటపడ్డారు. ఏనుగు ధైర్యాన్ని మెచ్చుకోక తప్పదు. చాలా సార్లు ఏనుగు మునిగిపోవడం ఈ వీడియోలో కనిపిస్తుంది ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.